హలో అండి అందరికీ ఈ వీడియోలో ఐఏఎం సర్వీస్ని డిస్కస్ చేస్తున్నామండి సో మెజారిటీ పీపుల్స్ ఐఏఎం సర్వీస్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారండి దే ఫోకస్ లైక్ ఎస్ త్రీ కావచ్చు ఈసీ టూ లాండా ఏపీఎస్ సర్వీసెస్ ఆర్డిఎస్ ఇలాంటి సర్వీసెస్ని వాళ్ళు బాగా ప్రిఫర్ చేస్తారండి బట్ ఇంటర్వ్యూలో డెఫినెట్గా ఐఏఎం రిలవెంట్ కంపల్సరీగా మనకు క్వశ్చన్స్ ఉంటాయండి అండ్ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి ఎంటైర్ జాబ్లో మనం ఫైర్ కావడానికి ఐఏఎం రోల్ కనుక నువ్వు ఇవ్వాల్సి వస్తే యూజర్స్ని క్రియేట్ చేయాల్సి వస్తే ఒక్క చిన్న మిస్టేక్ నువ్వు సేమ్ డే ఫైర్ కావడానికి గేట్స్ ఓపెన్ అయ్యేలా చేస్తాను సో ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా ఐఏఎం రిలవెంట్ చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను ఫేస్ చేశానండి సో బెస్ట్ ఎలా అడుగుతారంటే మనని ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి వెళ్ళి ఇంకో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని ఎలా పర్మిషన్ ఇస్తారు సో ఇక్కడ ఒక స్త్రీ బకెట్ ఉంది ఇక్కడ ఇది రెండు అండి ఏడబ్ల్యూఎస్ వన్ ఏడబ్ల్యూఎస్ టూ అండి వేర్వేరు అకౌంట్ అండి సో ఇక్కడ ఉన్న యూజర్కి ఈ ఎస్ త్రీ యాక్సెస్ ఇవ్వాలి ఎట్లా ఇస్తాం అడుగుతారండి లేదు ఇక్కడున్న ఏడబ్ల్యూఎస్లో ఒక యూజర్ ఉన్నాడండి వీడు మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని వాడాలి ఎంత వన్ అవర్ టైం వాడాలి సో ఎలా షేర్ చేస్తావు అని అడుగుతానండి లేదు ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి ఎలానూ పర్మిషన్స్ ప్రొవైడ్ చేస్తావు లేదా నీ దగ్గర యాక్సెస్కి సీక్రెట్కి ఉంది దాంతో ఉన్న మిస్ యూసేజ్ ఏంటి వాడు అడుగుతాడు సో చాలా డెప్త్గా అడుగుతారండి ఆర్గనైజేషన్ లెవెల్ అడుగుతారండి సో రూట్ యూజర్కి మెంబర్ రూట్ యూజర్కి డిఫరెన్స్ ఏందని అడుగుతాడు సో అప్పుడు మనకు ఇలాంటి క్వశ్చన్స్ చెప్పాలంటే చాలా కొంచెం డిఫికల్ట్ అవుతుందండి సో మనం ఎక్స్పీరియన్స్ అవుతే కానీ వీటిని ఆన్సర్ చేయలేము అండి ఎస్ త్రీలో కావచ్చు సింపుల్గా అక్కడున్న వర్షన్ వర్షనింగ్ అంటే ఏంటని ఆర్డిఎస్ రిలవెంట్ క్వశ్చన్స్ ఏవైనా మనం ఫేస్ చేయొచ్చు బట్ ఇక్కడ మనం వర్క్ చేస్తే కానీ దాన్ని ప్రాక్టికల్గా ఎక్కువగా అవేర్ ఉంటే థిరిటికల్ నాలెడ్జ్ ఉంటేనే చెప్పగలుగుతాం సింపుల్ డైలాగ్ నవ్వు సో ఐఏఎం యూజర్ గురించి చెప్పుకునే ముందు మనం ఒక ఏ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తామండి ఏ ఏ అనే కాన్సెప్ట్ సో ఇవి ఏంటివంటే అథెంటికేషన్ ఆథరైజేషన్ ఆడిటింగ్ అంటారండి సో ఈ ఆథరైజేషన్ గురించి నేను ఎలా కన్వే చేస్తారంటే మీకు సో ఇది ఏదైనా ఒక లైనెక్స్ మిషన్ అనుకుందామండి ఇది ఒక లైనెక్స్ ఒక యూజర్ ఉన్నాడు ఇక్కడ సో వీడు ఇక్కడికి లాగిన్ కావాలండి లాగిన్ సో వీడు యాక్సెస్ కీ సీక్రెట్ కీ ద్వారానే ఎలాగనో లాగిన్ అయ్యాడండి సో ఈ లాగిన్ అయ్యేది ఏదైతే ఉందో దీన్ని అథెంటికేషన్ అంట అథెంటికేషన్ అంటామండి సో లాగిన్ సక్సెస్ఫుల్గా అయితే నాట్ అ ఫెయిల్డ్ సక్సెస్ఫుల్గా అయితే ఇతనికి ఏమవుతాయంటే ఆథరైజేషన్ ఆథరైజేషన్ అంటే యాక్సెసింగ్ దొరుకుతుందండి సక్సెస్ఫుల్ లాగిన్ తర్వాత యాక్సెస్ చేస్తాడండి ఏమి క్వెరీస్ ఏమైనా రాస్తాడు సో దీన్ని ఏమంటా యాక్సెసింగ్ కావచ్చు సక్సెస్ఫుల్ లాగిన్ మనం ఏమంటామంటే ఆథరైజేషన్ అంటామండి సో ఇతని క్వెరీస్ రాస్తాడు కదా సో ఈ క్వెరీస్ని మానిటరీ చేసినప్పుడు మనకు లాక్ ఫైల్ ఉంటుందండి సో లాక్ ఫైల్ లాక్ ఫైల్ ఏముంటుందండి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అతను ఏం ఏం చేశాడు ఎలాంటి ఫైల్స్ ఓపెన్ చేశాడు సో ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయండి సో అదే అథెంటికేషన్ ఆథరైజేషన్ ఆడిటింగ్ అంటాం సో ఏదైనా వెబ్సైట్ అండి సపోజ్ నువ్వు ఇన్స్టాగ్రామ్ చేస్తున్నావు ఇన్స్టా ఇన్స్టా పేజ్ ఓపెన్ చేస్తావు ఇక్కడ ఏం చేస్తావు లాగిన్ అవుతాడు ఒక యూజర్ అండ్ యాక్సెస్ చేసుకుంటాడు అండ్ అక్కడ ఆల్రెడీ ఆడిటింగ్ చేయడానికి ఎంత టైం దాన్ని యూటిలైజ్ చేసావు అనేది క్లియర్గా ఉంటుంది ఎస్ సో ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు చాలా నోటీస్ చేస్తానండి ఈ యూజర్ని ఎవడు క్రియేట్ చేశాడు ఒక అడ్మిన్ క్రియేట్ చేశాడు అడ్మిన్ ఈ అడ్మిన్ ఇతను క్రియేట్ చేస్తే ఇతను దీన్ని యూటిలైజ్ చేసుకున్నాడు సో ఇతను ఏం చేశాడంటే మిస్యూజ్ చేశాడండి మిస్యూజ్ చేశాడు ఎంతలా మిస్యూజ్ చేశాడంటే కంప్లీట్గా కరెక్ట్ అయిపోయిందండి మొత్తం కూడా హూ ఈజ్ రెస్పాన్సిబుల్ దిస్ యూజర్ ఆర్ పర్మిషన్స్ ఇచ్చినందుకు ఈ అడ్మిన సో ఫస్ట్ అండి మీరు అందరు ఏమంటారు అంటే ఈ యూజరే మిస్యూజ్ చేశాడు కాబట్టి ఈ యూజర్ ప్రాబ్లం అంటాడండి బట్ ఆర్గనైజేషన్ ఏమంటదంటే ఇతనికి యాక్సెస్ పర్మిషన్ ఇచ్చింది ఎవరు అడ్మిన్ ఇతనికి ఏం రాదు అన్నప్పుడు నువ్వు ఎలా పర్మిషన్స్ ఇచ్చావు సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్ రైజ్ అవుతాయండి ఈ ఓఎస్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు అడ్మిన్ రెస్పాన్సిబిలిటీ ఇతనికి ఏం పర్మిషన్స్ ఇవ్వాలి అయినా ఇక్కడ ఉంటాయండి సో అడ్మిన్ ఏం చేస్తాడు ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఆయన కొన్ని బౌండరీస్ ఇస్తారండి ఇతనికి బౌండరీస్ పెడతాడండి సో బౌండరీస్ ఎలాగా మెమొరీ బౌండరీ పెడతాడు సిపియూ బౌండరీ పెడతాడు ఏదైనా కావండి నెట్వర్క్ బౌండరీ పెడతాడు ఇతనికి కొన్ని లిమిటెడ్ షేర్స్ మాత్రమే ఇతని ఇస్తాడు ఈజ్ రైట్ సో ఇక్కడ ఇన్స్టాలో ఒక యూజర్ క్రియేట్ అయ్యాడు ఇతనికి లిమిటెడ్ ఏముంటుందండి నాకు తెలిసి ఒక టూ త్రీ ఉంటాయండి ఒకటి ఈయన నెంబర్ ఆఫ్ రీల్స్ పోస్ట్ చేస్తాడు ఇంకొక యూజర్తోనే ఇంకొక యూజర్ పేజ్ని ఓపెన్ చేస్తాడు బట్ డైరెక్ట్గా వాళ్ళలాగా లాగిన్ కాలేడు అంతకుమించిన డిఫరెన్స్ ఏముంటుందండి ఈ కెన్ మెసేజ్ ఈ కెన్ కాల్ ఈ కెన్ వ్యూ ఇస్ ఎంటైర్ ప్రొఫైల్ ఇన్స్టెడ్ హీ దిస్ వన్ బ్లాక్డ్ హిమ్ సో ఇతను బ్లాక్ చేస్తే తప్ప మిగతా సిచ్యువేషన్లో ఇతను ప్రైవేట్ అయినప్పుడు తప్ప ప్రైవేట్ అయినప్పటికి కూడా కాల్ మెసేజ్ అనేది ఉంటుందండి అక్కడ సో ఓన్లీ బ్లాక్ చేసినప్పుడు మాత్రమే రిస్ట్రిక్ట్ అవుతాడు లేదనే టైంలో ఏది ఉండదు అండి సో అంత ఫ్రీడమ్ ఉంటుంది మనకి ఇక్కడ అదే ఒక లైనిక్ సిస్టంలో యూజర్ అనేవాడు అడ్మిన్ అనేవాడు ఎలా రీసోర్స్ని ఇక్కడ మెయిన్ ఏంటి రీసోర్స్ని ఎలా షేర్ చేస్తున్నాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండ్ ఎలా యూటిలైజ్ చేస్తున్నాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఏదైనా బర్డెన్ అయితే కంప్లీట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయ్యి హ్యాంగ్ అవ్వడానికి ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయండి సేమ్ వే మనకు ఏడబ్ల్యూఎస్లో చాలా సర్వీసులు ఉంటాయండి సో వన్ సెవెంటీ ప్లస్ సర్వీసులు ఉన్నాయి ఇక్కడ మనకు సింపుల్గా చాలా ఇమాజిన్ చేయండి సో ఇన్ని సర్వీసులు ఉన్నాయి సో ఈ ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని ఖచ్చితంగా ఒక రూట్ యూజర్ కొనుక్కొని ఉంటాడండి ఐ మీన్ క్రియేట్ చేసి ఉంటాడండి లాగిన్ అయ్యి ఉంటాడండి రూట్ యూజర్ సో ఏడబ్ల్యూఎస్ ఏం చెప్తుంది పే యాజ్ యూ గో అని చెప్తుంది సో నా దగ్గర వన్ సెవెంటీ సర్వీసెస్ ఉన్నాయి నువ్వు యూటిలైజ్ చేసుకున్న దాన్ని బట్టి నాకు అమౌంట్ పే చేయని చెప్తుంది మోర్ ఓవర్ ఇక్కడ ఏంటి అమౌంట్ అనేది మ్యాటర్ కాస్ట్ అనేది మ్యాటర్ అవుతుందండి సో ఇక్కడ ఇండివిజువల్ పర్మిషన్కి ఎలాంటి ఇష్యూ లేదండి సో అదే ఇదే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఒక ఆర్గనైజేషన్ ఉందండి సేమ్ ఆర్గనైజేషన్ కూడా క్రియేట్ చేస్తుంది అండ్ రూట్ అకౌంట్ ఉంటుందండి సో వీళ్ళు ఎలా లాగిన్ అవుతారు అనేది సెకండరీగా చెప్తాను మీకు నేను సో ఇక్కడ కూడా వన్ సెవెంటీ ప్లస్ సర్వీస్లు ఉన్నాయి ఇతను ఏం వీళ్ళు ఉన్న ఎంప్లాయీస్కి సో ఎంప్లాయీస్ ఉన్నారండి తక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు లైక్ టెన్ పీపుల్ ఉన్నారు డైరెక్ట్గా రూట్ యూజర్ పర్మిషన్ ఇచ్చాడు అండి టెన్ పీపుల్కి రూట్ యూజర్ పర్మిషన్ ఇచ్చాడు సో వీళ్ళు వర్క్ చేస్తున్నారండి సో ప్రాంప్ట్గా వర్క్ చేస్తున్నాడు బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ ఒక యూజర్ అతని క్రిడెన్షియల్స్ని వేరే వాళ్ళకి షేర్ చేశాడు ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఏంటి ఇతను ఒక ఫోర్ హండ్రెడ్ సర్వర్స్ని క్రియేట్ చేసి పెట్టాడు థర్డ్ అండి హై కాన్ఫిడెడ్ ఈసీ సిస్టమ్స్ని వాడుతున్నాడు అప్లికేషన్ డిప్లాయ్మెంట్ కోసం దే ఆర్ నాట్ డిస్ట్రాయింగ్ ఎలాంటి చేయట్లేదండి సో వీళ్ళు చేసే పనికి మొత్తం అమౌంట్ ఎవరు కట్టాలి ఆర్గనైజేషన్ రెస్పాన్సిబుల్ తీసుకుని అమౌంట్ అనేది పే చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ రూట్ పర్మిషన్స్ ఈ యూజర్కి డిఫరెంట్ ఇండివిజువల్ పర్మిషన్స్ లైక్ మనం పర్మిషన్స్ ఇవ్వడమే ఈ ఐఏఎం యొక్క స్పెషాలిటీ అండి ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ ఈ సర్వీస్ ఒక యూజర్కి ఏ సర్వీస్ యూటిలైజ్ అయితే ఆ సర్వీస్ని ఈ రూట్ యూజర్ ఇవ్వడమే ఈ ఐఏఎం కాన్సెప్ట్ యొక్క మెయిన్ థీమ్ అండి ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి మెయిన్గా సో ఇక్కడ వన్ సెవెంటీ సర్వీసులు ఉన్నాయండి ఇది ఒక ఈసీ టూ ఉంది ఇక్కడ ఎస్ త్రీ ఉందండి సో ఆల్ ఆర్ ఇండిపెండెంట్ సర్వీసెస్ బై డీఫాల్ట్ దే ఆర్ నాట్ కమ్యూనికేట్ బై డిఫాల్ట్ దే ఆర్ నాట్ కమ్యూనికేట్ ఈచ్ అదర్ ఏ సర్వీస్ కూడా బై డిఫాల్ట్ ఒకదానితో ఒకటి మాట్లాడదండి బట్ ఒక సర్వీస్ని యూటిలైజ్ చేసినప్పుడు మల్టిపుల్ సర్వీస్ని అతను యూటిలైజ్ చేసుకోవచ్చు బట్ ఇండిపెండెంట్గా ఏ సర్వీస్ ఏ దాంతో కమ్యూనికేట్ అనేది కాదు నెట్వర్క్ అనేది షేర్ చేసుకోవద్దు సో సమ్ సిచ్యువేషన్స్ యూజర్కి ఈ త్రీకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి సో అలాంటిది కూడా ఒక ఐఏఎం ద్వారా పాసిబిలిటీ అవుతుంది ఇలాంటి సర్వీస్ గురించి మనం డిస్కస్ చేస్తామంటే ఐఏఎం సో ఇది జనరల్గా మనకు తీరి అండి ఇది సో హియర్ ఒక్క ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి యూజర్ ఎలా లాగిన్ అవుతాడు సో దిస్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఇన్ అ రూట్ యూజర్ ఇతను లాగిన్ అవుతున్నాడు సో ఎలా అవుతాడండి రూట్ యూజర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ డెఫినెట్గా అతను ఏం చేస్తాడు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యుటిలైజ్ చేస్తాడు లైక్ సిక్స్ డిజిట్ పాస్వర్డ్ సో ఈ రెండు యుటిలైజ్ చేసుకొని ఇతను లాగిన్ అవుతాడు వన్ సెవెంటీ ప్లస్ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకుంటాడు ఈజ్ రైట్ సో అదే ఒక రూ రూట్ యూజర్ కాకుండా ఐఏఎం యూజర్ సో ఈ ఐఏఎం యూజర్ ఎవరు క్రియేట్ చేస్తున్నాడు ఇతనే క్రియేట్ చేస్తున్నాడు క్రియేటెడ్ బై ఇతను రూట్ యూజర్ క్రియేట్ చేస్తున్నాడు సో ఐఏఎం యూజర్ ఉన్నాడు ఈ ఐఏఎం యూజర్ ఈ ఏడబ్ల్యూఎస్ సేమ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని లాగిన్ అవుతాడండి ఎలా అవుతాడు ఫస్ట్ ఏఆర్ఎన్ ఐడి ట్వెల్వ్ డిజిట్ ఐడి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ దెన్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటిక్ సో ఇక్కడ ఈ ఐఏఎం యూజర్కి దే ఆర్ నాట్ గివ్ డైరెక్ట్లీ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ సర్వీసెస్ సో హీ దిస్ యూజర్ ఈజ్ హ్యావింగ్ లిమిటెడ్ రీసోర్స్ సేమ్ ఏడబ్ల్యూఎస్లో ఒక యూజర్కి రూట్ యూజర్స్కి అన్ని సర్వీస్ అవైలబుల్గా ఉంటాయి దిస్ ఐఐఎం యూజర్కి లిమిటెడ్ పర్మిషన్స్ ఉంటాయి చాలా లిమిటెడ్ పర్మిషన్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ రూట్ యూజర్ సో ఇలా రిస్ట్రిక్ట్ చేస్తే ఆ రూట్ యూజర్ అనేవాడు తక్కువగా బిల్ పే చేసుకోవాలి తాడు సో యాజ్ పర్ ఏడబ్ల్యూఎస్ వాట్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్ సో యాజ్ అ రూట్ యూజర్గా మనం వర్క్ చేసుకోవాలా యాజ్ అ ఐఏఎం యూజర్గా వర్క్ చేసుకోవాలా సో ఏడబ్ల్యూఎస్ మనకి ఏం చేస్తుందంటే యూ నెవర్ లాగిన్ యాజ్ ఎ రూట్ యూజర్ లాగిన్ యాజ్ ఎ ఐఏఎం యూజర్ అండ్ యూ కెన్ యుటిలైజ్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఇంత డీటెయిల్గా చెప్తుందండి ఐఏఎం యూజర్గా మాత్రమే లాగిన్ కామని చెప్తుందండి బై డిఫాల్ట్ ఐఏఎం యూజర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రీసోర్స్ దిస్ ఐఏఎం యూజర్ బై డిఫాల్ట్ నో రీసోర్స్ అలకేట్ అలకేటెడ్ బై డిఫాల్ట్ సో ఇది మనం క్లీన్గా గుర్తుపెట్టుకోవాలండి సో ఇక్కడ ఈ ఐఏఎం యూజర్ ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నాడో ఈ యాక్టివిటీస్ని మనం క్లౌడ్ ట్రైల్ ద్వారా మనం యాక్సెస్ అండి ఇది ఇంకో సర్వీస్ అండి ఈ క్లౌడ్ ట్రయల్ ద్వారా మనం స్పెషల్గా యాక్సెస్ చేసుకోవచ్చు సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తానండి ఎలాంటివి ఉంటాయి అంటే సో నెంబర్ ఆఫ్ ఈసీ టూ ఇన్స్టాంట్స్ ఉన్నాయి ఈసీ టూ ఉందనుకుందామండి సో ఇతను ఒక యూజర్ కేవలం డిస్క్రైబ్ చేయొచ్చు లేదా వ్యూ చేయొచ్చు ఇతనికి స్టాప్ టెర్మినేట్ పర్మిషన్స్ ఇవ్వండి ఈ కెన్ యూటిలైజ్ అంతేనండి సో అలాగా మనం ఇన్ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్గా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏమన్నాను లాగిన్ యాజ్ ఏ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అని చెప్పాను సో ఇంకా వేరే విధంగా మనం ఎలాంటి లాగిన్ చేయలేమా ఎస్ మనం లాగిన్ చేయచ్చు డిఫరెంట్గా లాగిన్ చేయొచ్చు ఎలాగో లాగిన్ చేయొచ్చు ఫస్ట్ ఐఏఎం యూజర్ గురించి చెప్తున్నాడే ఐఏఎం యూజర్ ఎవరు క్రియేట్ చేస్తారు రూట్ యూజర్ క్రియేట్ చేస్తాడు సో రూట్ యూజర్ క్రియేట్ చేసి ఇతను ఏం చేస్తున్నాడు కన్సోల్ యాక్సెస్ చేసుకున్నాడు రైట్ సో ఇంకా డీటెయిల్డ్గా ఐఏఎం యూజర్ లెవెల్ మాడతానండి రూట్ యూజర్ని పక్కన పెడతాం ఒక మనకు ఐఏఎం యూజర్ ఉన్నాడు సో ఇక్కడ ఏడబ్ల్యూఎస్ సో ఇక్కడ ఐఏఎం యూజర్ ఉన్నాడు సర్వీసెస్ ఉన్నాయండి సో ఈ ఐఏఎం యూజర్ ఇక్కడ మేనేజ్మెంట్ కన్సోల్ని లాగిన్ అవుతున్నాడు అంటే ఫస్ట్ థింగ్ ఏందండి అతని దగ్గరున్న యూజర్ ఐడి యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ ఎంఎఫ్ఏ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ద్వారా ఇతను కన్సోల్ ద్వారా లాగిన్ అయ్యి ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ని యాక్సెస్ లిమిటెడ్ సర్వీసెస్ లిమిటెడ్ సర్వీసెస్ని అతను యాక్సెస్ చేసుకుంటున్నాడు సో ఇంకా టూ వేస్గా అతను ఏడబ్ల్యూఎస్ని యాక్సెస్ చేసుకోవచ్చు అండి సో ఆ టూ వేస్ ఏంటి అంటే వన్ ఈజ్ ఎస్డికే వన్ మోరీస్ సిఎల్ఐ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అండి సో ఇదే యూజర్ ఇదే ఏడబ్ల్యూఎస్ని ఆ ప్రోగ్రామేటికల్గా కూడా యాక్సెస్ చేసుకొని అండ్ హీ కెన్ డూ సమ్ ఫంక్షనాలిటీ సో ప్రోగ్రామేటికల్ యాక్సెస్ చేసుకోవచ్చు సో ఇక్కడ కన్సోల్ ద్వారా చేస్తున్నాడు ఇక్కడ ప్రోగ్రామేటిక్ ద్వారా కూడా చేస్తున్నాడు సో ఈ ప్రోగ్రామేటిక్ యాక్సెస్లో ఏముంటాయండి ఇక్కడనేమో యూజర్ ఐడీస్ ఉన్నాయండి అదే ఇక్కడ ప్రోగ్రామేటిక్ యాక్సెస్లో యాక్సెస్ కీ సీక్రెట్ కీ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్స్కి ఇవి వన్ టైం జనరేట్ అవుతాయండి వన్ టైం మాత్రమే విజబుల్ అవుతాయి సో మళ్ళీ మనకు ఫెయిల్ అయిపోతే ఇంకొకటి క్రియేట్ చేసుకోవచ్చు అండి సో టూ సెట్ ఆఫ్ పెయిర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు టూ సెట్ పెయిర్స్ని టూ సెట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఈ యాక్సెస్ కీస్ని టూ సెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఎవరు వీటిని వాడతారు సపోజ్ అండి సో నువ్వు టెరాఫామ్ వాడుతున్నావు సో టెరాఫామ్లో ఏం చేస్తున్నావు ఏడబ్ల్యూఎస్ రీసోర్స్ను నువ్వు క్రియేట్ చేయాలి సో ఈ యూజర్ ఐడి ఉండదండి ఈ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ ద్వారా టెరాఫార్మ్ని యాక్స్ టెరాఫామ్ మనం క్రిడెన్షియల్ చేసేసి ఏడబ్ల్యూఎస్ సర్వీస్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు సిఎల్ఐ ఉందండి లైన్ ఇంటర్ఫేస్ ఉందండి సేమ్ యాక్సెస్కి సీక్రెట్కి ఉందండి సో దాని ద్వారా నువ్వు లాగిన్ అయ్యి యూ కెన్ డూ సమ్ ఫంక్షనాలిటీస్ సో బకెట్ని త్రీ బకెట్ని క్రియేట్ చేయడము డిలీట్ చేయడము రిమూవ్ చేయడం లైక్ కమాండ్ లెవెల్ ఆపరేషన్స్ నువ్వు పర్ఫామ్ చేసుకోవచ్చు బట్ ఓవరాల్గా ఈ సర్వీసెస్ నేను క్యాచ్ చేస్తామండి కన్సోల్ ద్వారా అండ్ ఎస్డీకే టూల్స్ అయినా కావచ్చు సిఎల్ఐ ద్వారా కావచ్చు ఏదైనప్పటికీ కూడా నువ్వు చేయాల్సింది ఏడబ్ల్యూఎస్ సర్వీస్ని యూటిలైజ్ చేసుకునే పనే నువ్వు చేస్తావు సో క్లీన్ అండి సో ఇక్కడ ఈ ఐఏఎం యూజర్ ఇది ఈ వర్క్ ఏదైతే ఉందో అది చేస్తున్నాడు అండి తనకు దాంట్లో మనకి ఎలాంటి ఇష్యూ లేదు ఇక్కడ మనకు బట్ ఒక్కడే ఉంటాడండి ఆర్గనైజేషన్లో చాలా మెంబర్స్ ఉంటారండి అందరికీ ఇదే కావాలండి ఇక్కడ ఏం చేస్తున్నారంటే అంటే ఒక గ్రూప్ ఆఫ్ యూజర్స్ అనుకుందాం యూజర్ గ్రూప్ అనుకుందాం చాలామంది యూజర్స్ ఉంటారు సో ఫస్ట్ థింగ్ అండి ఇక్కడ వీళ్ళకు ఇవే సర్వీసులు మీకు లిమిటెడ్ సర్వీస్ అని ఎవరు చెప్తున్నారు వీళ్ళకు లిమిటెడ్ సర్వీస్ లిమిటెడ్ అంటున్నాం ఇక్కడ సో ఇలా లిమిటెడ్ సర్వీస్ ఎక్కడ ఎలా అవుతుంది సో మనం ఏం చేస్తున్నాం ఈ యూజర్కి పాలసీ అటాచ్ చేస్తున్నాం సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాస్తున్నాం యూజర్కి సో ఈసీ టు డిస్క్ ఉండాలి క్లౌడ్ వాచ్ ఉండాలి క్లౌడ్ ట్రైల్ ఉండాలి సో డిఫరెంట్ అండి అతనికి ఏ సర్వీసులు ఉండాలో ల్యామ్ ఉండాలని మనం చెప్తున్నామండి తన ఐఏఎం యూజర్కి క్లీన్గా ఒక పాలసీ క్రియేట్ చేశాం సో ఈ పాలసీ అనేది ఏం చేసాం దిస్ ఐఐఎం యూజర్కి మనం అటాచ్ చేయడం జరిగింది సో ఈ ఐఏఎం యూజర్ ఎక్కడ ఏవైతే పాలసీలో రాసామో ఆ పాలసీలో ఉన్నవి మాత్రమే తను యాక్సెస్ చేసుకుంటాడు ఓన్లీ పాలసీ సో హియర్ సో ఇక్కడ నుంచే మనం ఏం చేస్తాం ఈ యూజర్కి అటాచ్ చేస్తాం సో ఇక్కడ ఇదే పాలసీని మనం ఏం చేయొచ్చు గ్రూప్ ఆఫ్ యూజర్స్కి యాడ్ చేయొచ్చు మనం ఎలానైనా యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ఒక పాలసీ ఉందండి సో గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు వాళ్ళకి ఇదే పాలసీని మనం అటాచ్ చేయొచ్చు సో ఇక్కడ ఉన్న గ్రూప్ ఆఫ్ యూజర్స్ అందరికి కూడా వీళ్ళందరికీ కూడా ఇవే ఉంటాయండి పర్మిషన్స్ అనేవి వేరేవి ఉండవు మనం ఇన్ డీటెయిల్ ఫర్దర్గా డిస్కస్ చేద్దామండి దెన్ సో ఇక్కడ బై డిఫాల్ట్గా ఒక సర్వీస్కి ఇంకొక సర్వీస్కి ఎలాంటి యాక్సెస్ ఉండదు సో బై డిఫాల్ట్ ఇక్కడున్న ఈసీ టు ఈసీ టు ఎస్ త్రీకి మధ్యన నో కనెక్షన్ నో కనెక్షన్ సో ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం చేయాలను యూ హ్యావ్ టు క్రియేట్ అ రోల్ రోల్ క్రియేట్ చేయాలి సో ఈ రోల్ క్రియేట్లో ఏం చేస్తున్నాను సో సో చేస్తున్నావు సో ఈ పాలసీని అండ్ ఈ ఈ రోల్ని అటాచ్ చేస్తాం మనం సో అప్పుడేమవుతుంది ఐఐఎం యూజర్కి ఈ రోల్ అనేది వెళ్తుంది సేమ్ దిస్ ఇదే రోల్ని మనం ఈసీ టూకి అటాచ్ చేస్తాం రోల్ అటాచ్ టు ఈసీ టూ సో అప్పుడు ఏమైంది దానికి ఇక్కడ ఈసీ టూకి ఎస్ త్రీ మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యింది ఇదంతా ఒక మెకానిజం అండి క్లమ్సీ క్లమ్సీగా ఉంటుంది అండి కన్ఫ్యూజ్ అనేది కావద్ది ఇక్కడ సో ఈ పాలసీ అనేది ఏ ఫార్మాట్లో ఉంటుంది జేసన్ ఫార్మాట్లో ఉంటుంది ఇది ఎవరు రాస్తారు టూ వే అండి ఏడబ్ల్యూఎస్లో మనం ఏడబ్ల్యుఎస్ మేనేజ్డ్ అయినా ఉండొచ్చు లేదా కస్టమర్గా మనమైనా రావచ్చు అంటే కస్టమర్ లేదా యూజర్ మనమైనా ఈ పాలసీ అంటే రూట్ యూజర్ అండి రూట్ యూజర్ అయినా కూడా రాయొచ్చు యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ సో ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారండి ఈ యూజర్ పేరు శ్రీకాంత్ అండి సో మన ఆర్గనైజేషన్లో లేదా ఈ ప్రాజెక్ట్లో ట్వంటీ మెంబర్స్ శ్రీకాంత్ యూజర్స్ ఉన్నారు సో శ్రీకాంత్ యూజర్స్ ఉన్నారు సో హౌ ఐ కెన్ రికగ్నైజ్ విత్ ట్యాక్స్ ట్యాక్స్ ఓవర్ అటాచ్ చేస్తారు మళ్ళీ మనమేనండి ఎవరికి అటాచ్ చేస్తాం అగేన్ దిస్ ఐఏఎం యూజర్కి ఎన్ని ట్యాక్స్ ఇవ్వచ్చు ఫిఫ్టీ ట్యాక్స్ ఇవ్వచ్చు ఈ ట్యాక్స్ అనేవి ఎందుకో చెప్తారండి జనరల్గా సో జనరల్గా ఒక ఆర్గనైజేషన్లో శ్రీకాంత్ అనేవాడు ఉన్నాడు ఒక్కడే ఉంటే శ్రీకాంత్ అంటే పిలిసే పలుకుతాడు సో అక్కడ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి శ్రీకాంత్స్ అనేది డిఫరెంట్గా ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో అప్పుడు నేనేం చేయాలి సో అతని డిపార్ట్మెంట్ అయితే డిపార్ట్మెంట్ వైజ్గా కాల్ చేస్తాం డెవాప్స్ డిపార్ట్మెంట్ శ్రీకాంత్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ శ్రీకాంత్ అని డిఫరెంట్గా మనం కాల్ చేయొచ్చు రైట్ సో ఆ డెవాప్స్ డెవలప్మెంట్ అనేది ఒక ట్యాగ్ అండి అది ఫిజికల్గా అయితే మనం అప్పర్ అంది ఫేస్ చూసి కూడా నువ్వు చేస్తావు సో బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం ట్యాగ్ అనేది ఐఏఎం పాలసీలో పెడుతున్నాం అప్పుడు ఏంది టీమ్ మెన్షన్ చేయొచ్చు ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు అతని ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయొచ్చు అంటే కీ వాల్యూ పేరు అండి ట్యాగ్ అంటే కీ వాల్యూ పేర్ కీ వాల్యూ పేర్ సో కీవాల్యూ పేర్ ద్వారా మనం రికగ్నైజ్ చేసి పాలసీని మనం ఎక్కడైనా యూటిలైజ్ చేసినప్పుడు బెనిఫిట్ అవుతుందండి అండ్ ది ట్యాక్స్ ఆర్ ఆప్షనల్ అండి దీన్ని ఏం మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఇక్కడ డిస్టర్బ్గా ఉంటుందండి ఒక మళ్ళీ చిన్న డయాగ్రామ్ స్పీడ్గా చెప్తాను ఐఐఎం యూజర్ సో ఇతను ఐఏఎం కన్సోల్ త్రీ వేస్గా చేయొచ్చు కన్సోల్ని యాక్సెస్ చేస్తాడు లేదా ఎస్డికేని లే అండ్ సిఎల్ఐని ఇతను చేసుకోవచ్చు ఇక్కడనేమో ఈమెయిల్ ఐడి సో యూజర్ నేమ్ సో ఇక్కడ యాక్సెస్కి అండ్ సీక్రెట్కి ఇతను చేస్తానండి సో ఈ యూజర్ ఏంది లిమిటెడ్ పర్మిషన్ ఇస్తున్నా అండి ఆ పర్మిషన్స్ని మనం ఎలా ఇస్తామండి పాలసీ సో పాలసీ ఇసి జేసన్ ఫార్మేట్లో ఉంటుంది అవునండి ఈ జేసన్ ఫార్మే ఫైల్ బట్టి ఈ పాలసీని బట్టి ఐఏఎం యూజర్కి కొన్ని పర్మిషన్స్ ఇచ్చి ఆ రీసోర్స్ ఇచ్చి ఇక్కడ అతను సర్వీసెస్ని వాడతాడు సర్వీసెస్ని వాడతాడు సో ఇదే పాలసీ అనేది చాలా గ్రూప్స్ కూడా మనం అటాచ్ చేయొచ్చు ఎంతమంది గ్రూప్స్కైనా అటాచ్ చేయొచ్చు సో రోల్స్ ఉంటాయండి రోల్ని కూడా క్రియేట్ చేస్తాం మనం ఈ రోల్లో సర్వీస్ టు సర్వీస్ కావచ్చు అకౌంట్ టు అకౌంట్ కావచ్చు లైక్ క్రీడ ఏంది పాస్వర్డ్ లెస్ పాస్వర్డ్ లెస్ కనెక్షన్ అండి ఇక్కడ రోల్లో డైరెక్ట్గా ఈసీ టూకి ఎస్ త్రీకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి లేదా ఒక అకౌంట్లో ఉన్న యూజర్కి ఇంకొక అకౌంట్లో ఉన్న యూజర్స్కి మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి సో అలాంటివన్నీ ఈ పాలసీని తీసుకొని ఈ సర్వీస్కి డైరెక్ట్గా అటాచ్ చేస్తాం మనం సో ఈ సర్వీస్కి అటాచ్ చేస్తే అది పర్ఫార్మెన్స్ అనేది అవుతుంది ఇది ఒక ఐఏఎం యూజర్ అండి మీకు జనరల్గా చూపిస్తానండి బై డిఫాల్ట్ ఎలాంటి పర్మిషన్స్ ఉండవు అన్నారు కాబట్టి సో ఐ వాంట్ టు లాగిన్ మై అకౌంట్ ఎంఎఫ్ఏ అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే బై బాయ్